భారత్ లో చైనా పెంచి పోషిస్తున్న విద్రోహ విచిన్న శక్తులు కళాశాలలో తిష్టవేశాయని వారి పట్ల యువత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఏబీవీపీ నాయకులు వంశీ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గరగల చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో చైనా దిష్టి బొమ్మను ధ్వంసం చేసి కర్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు వంశీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనాను వ్యాపింపజేసి సామ్రాజ్యవాద కాంక్షతో విస్తరణవాదంతో ప్రపంచమంతా నేను చెప్పిందే వినాలనే నియంతృత్వ ధోరణిలో భారత భూభాగం ఆక్రమించాలని చూస్తున్న చైనా ఆగడాలను అడ్డుకోవడానికి యువత విద్యార్థులు ముందుకు రావాలని అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ రక్షణలో యువత విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఈ దేశం తిండి తిని ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాట పడే అంతర్గత శత్రువుల పట్ల కూడా యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన దేశాన్ని అస్థిరపరచాలని మన దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న చైనా యొక్క వస్తువులను ప్రతి భారతీయుడు కొనడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో సిద్దిపేట నగర ఉపాధ్యక్షులు పవన్, కార్యకర్తలు సతీష్, రాఖీ, హరి, రాము, శ్రీను, సంతోష్, మణి తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న రెండు రోజుల నుంచి భారత ఆర్మీలో బార్డర్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో, చైనా కుక్కలతోటి భారత వీర జవాన్లకు యుద్ధం జరుగుతుందో, దానిలో వీరోచితంగా పోరాడి కల్నల్ సంతోష్జీతో సహా మరొక 19 మంది మొత్తం 20 మంది మన జవాన్లు భారత జవాన్లు వీరమరణం పొందినారు. ఈ యుద్ధానికి వీరోచితంగా పోరాడి మన దేశాన్ని నిరంతరం అహర్నిశలు కష్టపడుతూ దేశ బార్డర్లో విధులు నిర్వహిస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి మన భారత వీర జవాన్లకు సిద్దిపేట ఏబీవీపీ శాఖ తరఫున ఈరోజు మేము నివాళులర్పించి వారికి వందనం వీరవందనం తెలుపుతున్నాం. అలాగే ఈ సూచన పరంగా చైనాకు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒకే సూచన గట్టిగా సవాల్ విసురుతున్నాడు. ఏంటంటే ఇప్పటికైనా సరే చైనా ప్రతిఘటిస్తూ కూడా కాకుండా వెనక్కు తిరగాలి. లేదంటే లేని పక్షంలో ఎంత ఎక్కువ రెచ్చగొడితే అంత ఎక్కువ ధీటుగా భారత ఆర్మీ ఈరోజు సమాధానం తెలుపుతుందని చెప్పేసి మేము చైనాకు గట్టిగా హెచ్చరించ చెప్తున్నాం సిద్దిపేట శాఖ ఏబీపీ తరఫున. అలాగే భారతదేశ పౌరుడు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇప్పటి నుంచి భారతదేశంలోనే స్వదేశీ వస్తువులు అనే ఒక నినాదంతో స్వదేశీ వస్తువులనే ముందుకు తీసుకెళ్తూ స్వదేశీ వస్తువుల్ని వాడుతూ విదేశీ వస్తువుల్ని చైనా ముఖ్యంగా చైనా వస్తువుల్ని బహిష్కరించాలని చెప్పేసి అప్పుడే భారతదేశ ఐక్యమత్య పెరుగుతాయని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వస్తువులన్నీ కూడా ప్రోత్సహిస్తే భారతదేశము ఆర్థికంగా నిలదొక్కుంటుంది. అన్ని దేశాలతో కూడా ఈరోజు భారతదేశం పోటీ పడుతుంది. అలాగే భారతదేశం యొక్క ఆర్థిక స్వావలంబన పెరిగినా కొద్దీ భారతదేశం యొక్క ఏదైతే ఆర్థిక సంపద ఉందో ఆ అన్నిటికి కూడా ఒక పునాదిగా ఒక గీటిరాయిగా మరలుతుందని చెప్పేసి ఈరోజు సిద్దిపేట ఏబీపీ శాఖన మేము హెచ్చరించి చెప్తున్నాము. ఇప్పటికైనా ఒక ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి, చైనా వస్తువుల్ని బహిష్కరించాలి అని చెప్పేసి మేము ఈరోజు ఏబీఈపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున హెచ్చరించి చెప్తున్నాం.